శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను ఎలుకుబంట్లు కలవరపెడుతున్నాయి. ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉద్దానం ప్రాంతం కొబ్బరి జీడి మామిడి తోటలకు ప్రసిద్ధి. ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరు. అటువంటి ప్రశాంతమైన ఉద్దానం ప్రాంత పల్లెలను భల్లూకాలు భయపెడుతున్నాయి. ఎక్కడో అడవుల్లో కొండల్లో ఉండాల్సిన ఎలుగులు ఇప్పుడు ఏకంగా ఊళ్ళోకి వచ్చేస్తున్నాయి. రాత్రి పగలు అని తేడా లేకుండా గ్రామాల్లోకి వచ్చి ప్రజలను వణికిస్తున్నాయి. అందుకే అక్కడి జనం గడప దాటి బయటకు రావడానికి గజగజలాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంత ఎలుకుబంట్లు స్వైర విహారం చేస్తున్నాయి. ఒకప్పుడు అడవులకు కొండ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఎలుకుబంట్లు తరచూ ఉద్దానం పరిధిలోని గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇల్లు గుడి బడి అని తేడా లేకుండా ఎక్కడ పడితే చొరబడుతున్నాయి. దొరికిన వారిపై దొరికినట్లు దాడి చేస్తున్నాయి. ఎలుకుబంటి దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అటవీ అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మా చుట్టూరా ఉండే ఒక 10-5 గ్రామాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఒకటి కొండపల్లి అయితేనేమి, మరి శ్రీరామ్ నగర్ అయితేనేమి, మరి చిన్న వంకులూరు అయితేనేమి, వంకులూరు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 5-6 గ్రామాల వరకు కూడా బాగా బంట్లు పెడదు ఎక్కువ. దీని పట్ల మాకేంటంటే ఉదయాన్నే బిక్కుబిక్కుమంటూ బతికేటటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా ఇంట్లో ఒకవేళ ఈరోజు ఒక దీపావళి ఈరోజు వచ్చిందే అనుకోండి, ఆ సందర్భంలో మనం టపాకాయలు పేల్చడం, ఒక తర్వాత నూనె దీపాలు పెట్టడం చేసేటప్పుడు ఆ బంట్ల రాత్రి సమయంలో రావడము, ఈ నూనె దీపాలను ఆ నూనె తాగేందుకు ప్రయత్నించి మనుషులపై దాడి చేయడానికి ప్రయత్నించడము, మరి కొన్నిసార్లు నీరు దొరకనటువంటి పరిస్థితుల్లో మన వాటర్ను పట్టి డ్రమ్ముల్లో ఉంచే వాటర్ను కూడా అవి తిరగలేసేయడం, తర్వాత ఏంటంటే ఏదో విధంగా మనిషి పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టే విధంగానే మనకి చేస్తున్నాయి. అయితే దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే వాటికి భోజన సౌకర్యం, అది దానికి కావలసిన ఫుడ్ ఏదైతే ఉందో అది దొరక్క ఇటువంటి పరిస్థితుల్లోకి బంటి అనేది చేస్తుంది. కాబట్టి దీని పట్ల వన్య సంరక్షణ శాఖ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను ఈ గ్రామాల్లో, ఈ కొండ ప్రాంతాల్లో, ఈ సరిపడ ప్రాంతాల్లో మేము ఉన్నామంటే మేము తోటకెళ్ళి పిక్కలు ఏరుకోకపోతే మాకు గడవనటువంటి పరిస్థితి, రోజు కూలికి వెళ్ళకపోతే చేయకపోయినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ఈ ఏదైతే ఈ బంట్లు పెడుతుందో దీని పట్ల కొంచెం మీరు స్పందించి ఈ వన్య సంరక్షణ శాఖ ఏదైతే ఉందో ఈ బంట్ల పట్ల మాకున్నటువంటి ఈ బెడదను తగ్గించి ఎక్కువగా ఇబ్బంది జనాల్లో పరంగా చూసుకుంటే చాలామందికి ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. ఎలా అంటే ఒక తోటలోకి వెళ్ళి ఒక పని చేసేటప్పటికీ ఎక్కడ ఏ బంటి ఏ సైడ్లో వస్తుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా దీన్ని తప్పించాలి, చాలా ప్రతిరోజు ఇదే పని. మాకు ఉదయాన్నే లేవగానే ఎలుగు బంటితో చాలా కష్టంగా ఉంది. దాని తర్వాత తోట పనులకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దాని తర్వాత సరే ఈ జీవనాధారం కూడా మాకు ఈ తోట పనులేని, ఈ తోట పనులకు వెళ్ళకపోతే మాకు సో దాన్ని బట్టి ఏంటంటే ఒకప్పుడైతే సంవత్సరం కొలిది ఏ ఇబ్బంది ఉండకపోయేది, కానీ ఇప్పుడు 10-10 నెలల నుంచి 2 నెలల వరకు ఈ బంట్లతో చాలా భయంగా ఉంది. నెక్స్ట్ ఇంకేంటంటే 10 నెలలు ఆ టైం అప్పుడు పనసపళ్ళు మామిడికాయలు నెక్స్ట్ ఇంకా జీడి పంట ఈ టైం అప్పు ఈ టైంలో వస్తాయి. సో దాన్ని బట్టి ఏంటంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు జీడి తోటలో 2 నెలల నుంచి స్టార్ట్ అవుతాయి, 8 నెలల వరకు ఎండింగ్ అయిపోతుంది. సో ఈ మధ్య కాలంలో మాకు తెల్లారి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది బంట్లతో. దాని తర్వాత తెల్లారి వెళ్ళే టైంకి ఏది ఎక్కడ వచ్చి ఏది దాడి చేస్తుందో తెలియదు. సో దాన్ని బట్టి మాది ఉద్దాన ప్రాంతము, ఈ మధ్యకాలంలో చాలా దాడులు జరిగాయి మూగజీవులపైన, ఆవులు మేకలు ఇటువంటి జీవులపైన దాడి జరగడం వలన చాలా జీవులు కూడా చనిపోయాయి మూగజీవులు. దాని తర్వాత ఈ మధ్యకాలంలో చాలా మూగజీవులపైన దాడులు జరగడం జరిగాయి. మేకలు గొర్రెలు దాని తర్వాత ఆవులు ఇటువంటి జంతువుల మీద దాడులు జరగడం వలన చాలా మూగజీవులు చనిపోయాయి. దాని తర్వాత ఈ మధ్యన ఇటీవల కాలంలో కూడా మనుషుల మీద కూడా దాడి చేసే 2-3 ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళి వచ్చారు. ఎలుగుబంట్లు ఈరోజు గ్రామాల్లో స్థైర్య విరాహం చేస్తూ ఉన్నాయి. ఎలుగుబంట్లు గ్రామాల్లోకి రావడానికి గల కారణాలు ఈరోజు ఫారెస్టుల్లో అటవీల్లో ఉండవలసినటువంటి ఎలుగుబంట్లు అక్కడ అటవీ సంపద, అదేవిధంగా పెద్ద పెద్ద కొండల్లో ఉండవలసినటువంటి ఎలుగుబంట్లు అక్కడ గ్రానైట్ల పేరుతో గ్రానైట్లు బద్దలు కొట్టడానికి బాంబులు ఉపయోగిస్తున్నారు. ఆ బాంబులు శబ్దాలకు భయపడి అదేవిధంగా అటవీ సంపదను కూడా ఈరోజు కనుమరుగు చేస్తున్నప్పుడు అటవీ
ఉండవలసినటువంటి అటవీ సంపదని ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలకి ఇస్తుండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎలుగుబంట్లు అనేవి ఈరోజు గ్రామాల మీద వచ్చి పడతా ఉన్నాయి. పిల్లలతో గ్రామాలలో వచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. పిల్లలకి ఎవరైనా హాని చేస్తారనే భయంతో ఈరోజు ఎలుగుబంట్లు గ్రామాలలో ప్రజల మీద తిరిగి దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. కావున ఈరోజు అడవుల్లో ఉండవలసినటువంటి ఎలుగుబంట్లు ఉద్దాన ప్రాంతాల్లో జీడి తోటల్లో వచ్చి ఉంటున్నాయి. ఈ జీడి తోటల్లో నిరంతరం రైతాంగం అనేది వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఆ రైతాంగం మీద కూడా ఈరోజు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. కావున అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలుగుబంట్లకి అటవీ ప్రాంతంలో సంరక్షణ చేయవలసినటువంటి బాధ్యత ఈరోజు అటవీ శాఖ అధికారుల పైన ప్రభుత్వం పైన ఉందని చెప్పి తెలియదు. దూర ఉండే ఒక